ఏపీలో ఎన్నికలకు ఇంకా చాలా టైం ఉంది. అయినా సరే అదేదో ఎలక్షన్ షెడ్యూల్ వచ్చినంత హడావిడి కనిపిస్తుంది. పొత్తులు ఎత్తులు వ్యూహాలు ప్రతివ్యూహాలు సభలు సమావేశాలు మామూలుగా లేదు ఏపీ రాజకీయం. వై నాట్ 175 అంటూ దూసుకుపోతున్న జగన్ గెలుపు కోసం ఎంత ఎడ్జ్కైనా వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే 11 మంది నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మార్చి తన నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయో శాంపుల్ చూపించారు. అర్జునుడికి చెట్టు మీద పక్షి పక్షి కన్ను మాత్రమే కనిపించినట్లు జగన్ కు విజయం మాత్రమే కనిపిస్తోంది. దానికి దారి వేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. దీనికోసం ఫ్యామిలీని కూడా పట్టించుకోవడం లేదా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది. జగన్ చెల్లెలు వైటీపీ అధ్యక్షురాలు షర్మిల ఇంట్లో త్వరలో పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. షర్మిల కొడుకు రాజారెడ్డి త్వరలో లవ్ మ్యారేజ్ చేసుకోబోతున్నాడు. అయితే మేల నుండి అతని పెళ్లిని జగన్ పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. ప్రస్తుతం ఆయన దృష్టంతా రాజకీయాల మీదే కనిపిస్తోంది. రాజారెడ్డి పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పేరు ప్రియా అట్లూరి. ఈమె కూడా రాజారెడ్డిలానే అమెరికాలో మాస్టర్స్ పూర్తి చేసింది. ప్రస్తుతం అక్కడ ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. పెళ్లికి అంతా రూట్ క్లియర్ అయినా జగన్ వ్యవహారమే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. జగన్ షర్మిల మధ్య విభేదాలు ఉన్నాయని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఎన్ని గొడవలు ఉన్నా ఎన్ని విభేదాలు ఉన్నా రెండు కుటుంబాలకు జగనే పెద్ద. మేనమామగా తనకంటూ ప్రత్యేక బాధ్యతలు ఉంటాయి. అయితే రాజారెడ్డి పెళ్లి విషయంలో జగన్ నుంచి కానీ ఆయన కుటుంబం నుంచి కానీ ఎలాంటి రియాక్షన్ కనిపించడం లేదు. రాజారెడ్డి పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కుటుంబానికి చంద్రబాబుకు దగ్గర సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది. నిజంగా అది నిజమా? అందుకే మేనల్లుడిని జగన్ పట్టించుకోవడం లేదా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఇదంతా ఎలా ఉన్నా జగన్ దృష్టి మొత్తం మళ్లీ అధికారం మీదే ఉంది. అయితే అంతా సెట్ అయ్యాక మళ్లీ ముందుండి నడిపించేది జగనే అంటూ మరికొందరు అంటున్నారు.